హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రైతులకు పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు శుభవార్త చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రైతులకు వచ్చే ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ గారు తాజాగా ప్రకటన చేయడం అయితే జరిగింది అయితే ఈ రెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఇప్పటి వరకు పింఛను రాని వారికి ఏప్రిల్ మాసం నుంచి ఇవ్వనున్నామని పేర్కోవడం అయితే జరిగింది తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి కొత్తవి మంజూరు చేస్తామని ప్రకటన చేయడం అయితే జరిగింది టీఆర్ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచిందని గుర్తు చేయడం అయితే జరిగింది గతంలో ఏడాదికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ సర్కార్ వచ్చాక ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని స్పష్టం చేయడం జరిగింది గతంలో లబ్ధిదారులు ఇరవై లక్షల మంది ఉండేవారని కానీ అదనంగా మరో పదకొండు లక్షల మందితో మొత్తం నలభై లక్షల మందికి పింఛన్లు అందజేస్తామని కేటీఆర్ గారు ప్రకటన చేయడం అయితే జరిగింది సో ఏంటి అంటే ఈ వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తున్నట్లు కేటీఆర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి